హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. సో ముందుగా వెల్కమ్ టు యూరప్ లో ముద్దపప్పు. సో నేను ఒక కపుల్ ఛాలెంజ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను, క్రేజీ కపుల్ ఛాలెంజ్ తో, అలాంగ్ విత్ కాజు. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను అప్డేట్ చేసినప్పుడల్లా నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో రెడీనా మరి ఆ ఛాలెంజ్ ఏంటో? ఆ ఛాలెంజ్ ఏంటి అంటే, దీంతో మనకు చాలా పని ఉంది. అదేం ఛాలెంజ్ అని అంటే స్మెల్ ద ఫుడ్ ఛాలెంజ్ అనమాట. సో ఐటమ్ ఏంటి అనేది స్మెల్ చూసి మాత్రమే చెప్పాలి, ఆరెన్స్ పట్టుకొని చూసి మాత్రమే చెప్పాలి. సో టోటల్ గా ఇద్దరికి 5-5 పాయింట్స్ ఉంటాయి. ఎవరు గెలుస్తారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు, అండ్ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. ఓడిపోయిన వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఉంటుంది, అదేంటి అనేది లాస్ట్ లో చూసేస్తారు. కొంచెం క్రేజీగానే ఉండబోతుంది. సో మరి ఇంకెందుకు కలిసి, నువ్వు రెడీనా? Yes. Let's get started. నువ్వు టాస్ గెలుస్తావు అనుకుంటున్నావా? సరే చూసుకుందాం, ఓడిపోతే చూడు, వాళ్ళ కక్ష తీర్చుకుంటాను, ఎన్ని పనులు చెప్తాను చూడు. నేను మాత్రం ఒక పనిష్మెంట్ రెడీ చేసి పెట్టుకున్నాను. సరే మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా? సో ఇప్పుడు టాస్ చేసేస్తున్నావా? నాకు హెడ్స్ వస్తే నేను సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. నువ్వు విన్నట్టు అప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా. ఓపెన్ చేస్తున్నాను, చూపి. ఏ కాదు, నేను గెలిచాను. హెడ్స్ ఇది, ఇది హెడ్స్, ఇది టెయిల్, నేనే గెలిచాను. సరే నువ్వు ఏం సెలెక్ట్ చేసుకుంటావు? స్మెల్ చూస్తావా లేకపోతే నాతో చూపిస్తావా? సో నాకు ఎందుకో నువ్వు ఏం ప్లాన్ చేసావు బాగా చూడాలని ఉంది కాబట్టి నేను చూస్తాను. ఓకే, సో ఆ ఐటమ్స్ ఏంటి అనేది చూసేయండి మరి. సో నేనైతే ఐటమ్స్ తో రెడీగా ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. కొన్ని నేను ఏదైతే టచ్ చేసి చెప్పాలి అంటానో వాటిని టచ్ చేసి మాత్రమే చెప్పాలి, స్మెల్ చూసేవి ఓన్లీ స్మెల్ చేసి చెప్పాలి. ఓకే డన్. సో రెడీనా? రెడీ. సో ఈ బ్లైండ్ ఫోల్డ్ వేసేస్తున్నాను. ఏమి వేసుకో, భయంకరంగా ఏం ప్లాన్ చేయలేదు కదా. భయంకరంగా కింద కనబడుతుంది. ఎక్కడ ముక్కు కూడా ముక్కు కూడా నాకు నలిగిపోతుంది, ఎంత గట్టి తీసుకొచ్చావంటే. పైకనే సరిగ్గా వేసుకోవాలి, నువ్వే నీకు ఎలా కంఫర్టబుల్ గా ఉందని. యా దిస్ ఇస్ ఫైన్ ఐ థింక్, లైక్ దిస్ పిక్చర్ లాస్ లేమ్ ఈవెన్ ప్రామిస్ అని ఇక్కడే ఎలా వేసో చెయ్యి, ఇక్కడ నా చెయ్యి ఉన్నా నా తెలుసు. సరే ఇప్పుడు ప్రామిస్, ఇప్పుడే మినిమం ప్రామిస్. ఇవన్నేళ్ళు నాకేం తెలుసు, నీకు నిజంగా కనిపించట్లేదు. ప్రామిస్ కనిపించింది. ఓకే అయితే ఐటమ్స్ ఏంటో చూసేసేయండి. సో నా ఫస్ట్ ఐటమ్ అయితే ఇదన్నమాట. ఇదంటే చెప్పొచ్చు కదా, ఇదిగో ఇది స్మెల్ చేసి చెప్పాలి, టచ్ చేయకూడదు, జస్ట్ స్మెల్ చేసి చెప్పాలి. నాకు కొంచెం దగ్గరలో అంటే మొత్తం లోపల పెట్టవా, కొంచెం గెస్ చేయొచ్చు. చింతపండు. నాకు తెలీదు అదేంటనేది, నువ్వు కన్ఫర్మ్ అంటే నేను అది కన్ఫర్మ్ చేస్తాను. నాకు తెలిసేది చింతపండు. మళ్ళీ సరిగా పెట్టు, చేంజ్ చేసా అనుకుంటున్నానే. నేను చీట్ చేయట్లేదు. చూపించవా సరిగా? చూపించు, ఆగు, దిప్పి మొత్తం పెడతాను. కూడుగా చూపించు, ఇప్పుడు చూపించాను చూడు. అదే ఒకసారి మళ్ళీ ఒకసారి ముక్కు దగ్గరలో పెట్టు. లేదు అక్కడ ఏమి, అక్కడ ఉంటే నాకు ఎమ్మటే ఉంటుంది కదా. చింతపండు కన్ఫర్మా? ఇగో నువ్వు ఓడిపోతే కనుక చూడు, నేను చెప్పింది లేదు. అవుట్ ఆఫ్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనం తర్వాత బెస్ట్ ఆఫ్ త్రీ అలా తీసుకుని. ఒక ఐటమ్ అయిపోయింది, నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాను. ఇది టచ్ చేసి చెప్పాలి. టచ్ చేసి చెప్పాలి. ఓకే ఎక్కడ ఉందో పెట్టు, నాకు ఏం కనిపి. మళ్ళీ చూడవద్దు, ఒక్క నిమిషం ఆగు, లెట్ మీ. అంటే రెండు చేయొచ్చా?
రెండు చేయకూడదు, ఏదో ఒకటే చేయాలి. లియో లోపల చూస్తా ఉన్నా, లియో కమ్ హియర్ కమ్ హియర్, అందరికి హాయ్ చెప్పు, ఇక్కడికి రా, కమ్ హియర్, హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు, ఇటు చూడు అటు చూడు, హాయ్ హాయ్ ఎవ్రీవన్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ చిల్లీ ఫ్లేక్స్ బేబీ, ఐ థింక్ యూ థింక్ లు అసలు వర్కౌట్ అవ్వవు. ఏయ్ నువ్వు స్మెల్ చూసు, అసలు చూడలేదు నా చేతులు చూసుకున్నాను ఎలా అంటే మొత్తం స్మెల్ పోయిందా లేదా, స్మెల్ చూసేసావు అసలు ఇక్కడ ఏం కనిపించలేదు. నేను ఇంకో ఐటమ్ తీసుకొస్తాను చెప్పు. లేదు లేదు, ఇదైతే నేను చిల్లీ ఫ్లేక్స్ అనుకుంటున్నాను. లేదు అంటే మసాలా రిలేటెడ్ థింగ్స్ అంటే ఆఫ్ కోర్స్ రిలేటెడ్ రిలేటెడ్ నాకు అనవసరం, రిలేటెడ్ ఐటమ్ ఏంటి అనేది ఆ పేరు కావాలి. ఇంకేం చెప్పలేను, కావాలంటే మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు స్మెల్ చూస్తున్నావు అంతే, ఇంకా ఎంతసేపు, ఐ థింక్ టీ పౌడర్ ఎంతసేపు ఇస్తారు, ఇంకా అంతే టీ పౌడర్. ఓకే నెక్స్ట్ వచ్చే ఐటమ్ ఇక్కడ ఏముంది చూడు, పడే అందరు. నెక్స్ట్ వచ్చే ఐటమ్ స్మెల్ చేసి చెప్పాలి. ఓకే స్మెల్ చేయి. అబ్బా లియో ఫుడ్, లియో ఫుడ్ మళ్ళీ స్మెల్ చేయొచ్చు, టేస్ట్ చేయొచ్చు, టేస్ట్ అవసరం లేదు. ఓకే స్మెల్ చేసు, లియో ఫుడ్ అంతేనా పక్కనా, 100% లియో స్మెల్ ఎలా వస్తుంది తెలుసు, లియో ఫుడ్. ఓకే నెక్స్ట్ వచ్చే ఐటమ్ టచ్ చేసి చెప్పాలి. నో స్మెల్? ఎక్కడుంది? ఇక్కడ. ఓకే ఇలాంటివి పట్టాలి నువ్వు. ఓకే నాకు తెలుసులే, అదే హల్దీరాము సమ్ స్నాక్స్, హల్దీరామ్ స్నాక్స్. నువ్వు సరిగ్గా చూసి చెప్పుకో, అనవసరంగా ఓడిపోయావు అనుకో లాస్ట్లో. అలాంటి నాకు తెలుసు ఈ హల్దీరామ్ స్నాక్స్, మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తావు నువ్వు, నాకు తెలుసు కదా ఇంట్లో ఏముంది. రాజు నువ్వు ఆ పనిష్మెంట్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సరే దీప్యా తీసుకుంటాను, అది నీకన్నా టెన్షన్ పడకు, నీకోసం వెయిట్ చేస్తుంది పనిష్మెంట్. నెక్స్ట్ ఐటమ్ కూడా టచ్ చేసి చెప్పాలి. ఇక్కడ ఆహా కరెక్ట్గా పెట్టావు, ఇది మాత్రం పల్సెస్, ఇందులో ఏం పప్పు అనేది ఇవి అలచంతలు అంటారు వైట్గా, అంటే మేబీ అదే అలచంత పప్పు అంటే కొంచెం లావుగా ఉంటాయి బీన్స్ లాగా. అలచంత అవన్నీ నాకు తెలియదు, అంటే మరి ఇంకేంటే తెలుగులో పేరు, బీన్స్ లో కూడా చాలా బీన్స్ ఉంటాయి, ఏం బీన్స్ చెప్పాలి. కాల్దిప్ప నీకు మరీ దారుణం కాకపోతే కళ్ళు ముక్కు ఏం పని చేయకుండా బీన్స్ లో కూడా టచ్ చేసి చెప్పొచ్చు, రెడ్ బీన్స్ ఉంటాయి అవి ఉంటాయి, అసలు బీన్స్ లో కాదు కూడా నాకు తెలియదు. ఇవి బీన్స్ 100% నేను బీన్స్ అని నేను అనుకుంటున్నాను. ఆ బీన్స్ లో అలచంత అంటే గోధుమ కలర్ లో, అంటే కైండ్ ఆఫ్ సరే ఏ కలర్ లో ఉంటాయి చెప్పు, వైట్ లైట్ లైట్ గా అంటే క్రీమ్ కలర్ లో ఉంటాయి. ఓకే బ్లాక్ ఐ బీన్స్ ఐ థింక్ అంతే. ఓకేనా? ఐ థింక్ సో. ఇంకా అంతే, ఇదే లాస్ట్ ఐటమ్ నీకు, నువ్వు చూసి చెప్పుకోవాలి ఇదే ఇంకా. ఓకే డన్. నేను అసలు ఎలా ఉంది నా పర్సన్, సో తీసేనా నీ బ్లైండ్ ఫోల్డ్? తీసే చూస్తాను, అసలు ఏమేం చెప్పానని. ఏ ఇదంతా నువ్వు నేను ఎలా గెస్ చేసాను చూసావు బేబీ, కరెక్టే పట్టుకో. వన్ లియో ఫుడ్ కరెక్ట్, స్మెల్ ఎలా వస్తుంది తెలుసు, అసలు నా కళ్ళు మాత్రం మొత్తం అసలు కరెక్ట్ అన్ని కరెక్ట్ చెప్పేసావు కరెక్ట్. ఓట్స్ ఒకటి చెప్పలేదా? ఓట్స్ ఒకటి చెప్పాల, మసాలా ఓట్స్, మసాలా ఓట్స్. ఓకే చూసావా? సో 4 పాయింట్స్. నీ అసలు గెస్ చేయకుండా అంత బాగా చెప్పాను, వెరీ గుడ్ రాజు, వెరీ గుడ్. నేను ఇప్పుడు నీకు 4 పాయింట్స్ వచ్చేసాయి, నెక్స్ట్ నాదే. సో ఇప్పుడు ఏంటి నీదా అంటే నా రౌండ్, నువ్వు స్మెల్ చూసి చెప్పాలి. సో నేను వెళ్ళి సెలెక్ట్ చేస్తాను కిచెన్ లోకి వెళ్ళి, కొంచెం మంచిగా పౌడర్ అలాంటి సెలెక్ట్ చేస్తే. సరే లేదు లేదు నాకు తెలుసు దీనికి నీకు ఉంది, నేను అనుకున్నాను నువ్వు ఏదో క్రేజీ చేస్తావు అని, ఇప్పుడు నా క్రేజీ చూస్తావు. ఓకే
పనిష్మెంట్ కూడా చెప్పేస్తున్నాను ఇప్పుడే. పనిష్మెంట్ ఏంటి అంటే విప్ క్రీమ్ ఉంటుంది కదా, ఒక క్రీమ్ తీసుకుని ఆ క్రీమ్ని ఓడిపోయిన వాళ్ళు ఫేస్ మీద కొట్టాలి. అలాగే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఏం చెప్తే అది చేయాలి. చూద్దాం, తీసుకురా, నేనే గెలుస్తాను. రెడీ రెడీయా? రెడీ. అమ్మో నాకు భయం వేస్తుంది అసలు. ఏం భయపడ, క్రేజీగా ఉంటుంది. సో నువ్వు సరిగా చూడు. రెడీ తెలుసు. దీప్ చూడొద్దు. నేను చూడట్లేదు. సరే, నువ్వే తొందరతో రెడీగా. ఎవరు నేనా? సరే, ఎవరో తండ్రి తెలుసు కానీ రెడీయా? మన బిజినెస్ గేమ్ ఆడేటప్పుడు ఎలా చేస్తా తెలుసుగా. సరే చెప్పు, నా చేతిలో చెప్పు. రెడీ. ఎక్కడ ఉంది నా చెయ్యి? ఇక్కడ ఉంది. నిజం చెప్పు. అక్కడే ఉంది. ఇప్పటికీ దేశ చాలా సేపు అయింది. ఇంకెంతసేపు? నేనైతే నమ్మక అనిపోతుంది. సరే, ఇది నువ్వు స్మెల్ చేయొచ్చు, ఈవెన్ టచ్ కూడా చేయొచ్చు. నువ్వు నాకు రెండు ఆప్షన్లు ఇవ్వలేదు. నీకు చూసావు, రెండు ఆప్షన్లు ఇస్తున్నాయి. అంత ఈజీగా అంటే అంత టఫ్ అన్నమాట. నాకు భయం వేస్తుంది, ఏం పెట్టావు ఇందులో. ఒకసారి అసలు నువ్వు అసలు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే నాకు తెలుసు కదా నువ్వు చాలా సాఫ్ట్ అని. స్మెల్ చూడు, చాలా చెప్పు. నీకు చూసావా? నీకే పౌడర్ ఏం పౌడర్ అని చెప్పు, అట్లీస్ట్ టైప్ చెప్పు. సరిపోద్ది, ముక్కులోకి వెళ్ళేదా అని పౌడర్ తింటావేంటి? ఒకటేనా పౌడర్? లో పౌడర్ మిక్స్ చేయలేదు, ఒకటే పౌడర్. కుంకుమ? నువ్వు అదే చెప్పు ఒకసారి. ఫైనల్ గా నీకు ఒక ఛాన్స్, ఫైనల్ గా ఇది ఫైనల్ గా అని చెప్తే నేను. రాజు, పౌడర్ లో అసలు ఎవరు? చూడు, పౌడర్లలో నేను ఇచ్చిన పౌడర్ నువ్వు అట్లీస్ట్ కేటగిరీ చెప్పు. ఏంటి అది, ఏ కేటగిరీ చెప్పు అట్లీస్ట్. నేను నా కలర్ అడగట్లేదు, ఎగ్జాక్ట్ పౌడర్ చెప్పు అన్నట్టు. నాకు జస్ట్ కేటగిరీ చెప్పు. జస్ట్ మూతి పెట్టకు. మసాలా పౌడర్? మసాలా అయితే అసలు కాదు. నీకు ఇంకో ఆప్షన్ నేను ఇస్తున్నాను కదా. మసాలా కాదు, ఇంకటి గెస్ చేసుకో. ఎన్ని గెసెస్? మసాలా కాదు. మసాలా అయితే నువ్వు దగ్గర పడి అసలు ఫుడ్ ఐటమ్స్ లో యూజ్ చేసేది కాదా? 100% ఫుడ్ ఐటమ్. పసుపు? కాదు, అయిపోయింది లేంగ. 100% ఫుడ్ ఐటమ్ కానీ చెప్పు. మైదా పిండి? కాదు, ఇంకా చాలా అయిపోయింది. రాజు ప్లీజ్ ఆగడానికి, ప్లీజ్. నేను ఒక్కసారి చెప్పేసి నేను అంటే నీకు ఇప్పటికి నీకు ఇవన్నీ బౌల్ కూడా నీకు ఇచ్చేసి. ఫుడ్ ఐటమే కదా. ఫుడ్ ఐటమ్ నోట్ ఒకసారి స్మెల్ చేయండి. అయిపోయింది, ఎంత చేసిన అదే తింటావేంటి? కార్న్ పౌడర్? ఓకే, కాదు. అవునా కాదు తర్వాత చెప్తాను. ఫైనల్ గా చెప్పాను. ఎలా తండో అసలు వచ్చి. నువ్వు అసలు అవును కాదు ఏం చెప్పట్లేదు. నువ్వు నాకు చెప్పావా కనీసం? ఓ, నీకు మళ్ళీ చెప్తున్నాను, అయిపోయింది. ఇప్పటికి 10 చెప్పావు, ఛాన్సెస్. ఫైనల్ గా చెప్పేస్తా, త్వరగా చెప్పు. ఎంతసేపు ఫుడ్ కి వాడేది? ఫుడ్. ఓకే, ఎంతసేపు చెప్పు. పౌడర్? పౌడరే చాలు. ఏ లేదు, ఓకే అన్నా. చపాతి అయిపోయింది కాదు, ఆగు, నేను చెప్పని. అయిపోయింది. బ్రౌన్ రౌండ్ బట్ నువ్వు ఇది ఈజీగా గెస్ చేస్తావు, ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టిన ఇష్టం లేక చాలా మంచి స్మెల్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. స్మెల్ చూసి చెప్పేస్తావు, దూరంగా ఉన్న వచ్చేస్తుంది. మరి ముక్కలు పట్టాల్సిన పని. జాగ్రత్త, లియో తాగేస్తాడు కింద పెట్టుకో. రాజు ప్లీజ్, లియో తాగేస్తాడు. ఓకే, ఫస్ట్ పౌడర్ ఏమైంది అంటారు అబ్బా. సో నెక్స్ట్ నువ్వు తిన్నావు, అయిపోయింది. శనగపిండి? అయిపోయింది కదా, అది అవును. శనగపిండి కరెక్ట్ అయింది అనుకో, నేను చెప్తాను కదా లాస్ట్. ఓకేనా? సో మూడు ఐటమ్ చూద్దామా. సో ఇది నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటా, అవసరం లేదు. అన్ని నువ్వు నాకు ఇవ్వలేదు కదా. నేను స్మెల్ చూడాలి. నీకు నోస్ దగ్గర పెట్టాను, ముక్కు మందులో పెట్టుకో.
అన్ని మసాలా నువ్వు పెట్టినవి నాకు చాలా స్మెల్ రాలేదు. నేనేం అనలేదు కదా వాటికి. ఏదో అసలు ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ అంత దగ్గర ఉంది. నేను అసలు ఏమి స్మెల్ రావట్లేదు అబద్ధాలు. నేను మంచిది పెట్టాను ఐటమ్, రెగ్యులర్ గా వాడే ఐటమే పెట్టాను. మన మన ఉన్న ఐటమే పెట్టాను, రెగ్యులర్ గా వాడతాం మనకున్నదే. ఆయిల్ కాదు అలాంటి మరీ అంత చేయనులే. నీకు ఇష్టమైన ఐటమ్స్ తొండేం లేదు. ఇది ఇదో మంచి మేజర్ ఇంగ్రీడియంట్ మనకి రెగ్యులర్ గా వాడుకునేది. స్మెల్ వస్తుంది ఎందుకు రాదు? మంచి స్మెల్ వస్తుంది. కొంచెం నువ్వు బాగా పీలిస్తే చేతికి ఇవ్వాలి. అట్లా ఏం అట్లా లేదు. సరే పెట్టుకో, టచ్ మాత్రం చేయకు. అన్ని తొండి వాటర్ లిక్విడ్ పౌడర్ లిక్విడ్ కాదు పౌడర్ కాదు. ఓకేనా? ఇంకంతా కూడా చెప్పాను. ఏంటి తింటావా? వెళ్ళిపోతున్నావు. అసలు స్మెల్ రాని తీసుకొచ్చి స్మెల్ చెయ్యి అంటే ఎట్లా కుదురుద్ది? స్మెల్ వస్తుంది. నేను చేతితో టచ్ చేసి చెప్తా ప్లీజ్. టచ్ మన ఇంట్లో వంటకి వాడతామా? రెగ్యులర్ గా వాడతాం. పచ్చడి పచ్చడి అయిపోయిందిగా. ఇంతకన్నా ఎక్కువ చేయి తీర్చుకోవాలి. అసలు ఏంటి, ఎప్పుడు టచ్ చేయనివన్నీ తీసుకొచ్చి టచ్ చేయాలి. ఈవెన్ టచ్ స్మెల్ అన్ని ఆప్షన్లు ఇచ్చినా కూడా నువ్వు నేనేం చేయను చెప్పు. ఇంకింతకన్నా ఎక్కువ చేయపో. ఏంటి ఒకసారి ఏంటి తిప్పాయి ఇలాగే? నాకు అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. చీటింగ్ చేస్తున్నావు. నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. నోట్లో పెట్టుకో కాలు. నాకు అసలు ఛాన్స్ ఇవ్వాలి కదా నేను ఇది అని చెప్పాలి కదా. అయిపోయింది గేమ్ అయిపోయింది. నేను ఇది అని చెప్పాలి రాజు. ఇప్పటికి నాలుగు చెప్పావు. అది నేనేం చెప్పలే. అది నేను ఫెయిల్. నేను గేమ్ ఆడను అసలు. ఇప్పుడు తొండ ఇస్తున్నాను మళ్ళీ. నువ్వు ఇచ్చి నేను ఒక ఐటమ్ పేరు చెప్తా. ఒక పేరు ఐటమ్ పేరు చెప్పు. ఒకటే ఫైనల్ ఇది. ఒకసారి నాకు టైం లేదు. అసలు నేను ఎప్పుడు ఇది పట్టుకోను. చూడనే చూడలేదు ఇట్లాంటిది. అసలు నేను పిచ్చి పిచ్చి అన్ని బటర్ బటర్ ఇది బటర్ 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 బటర్. ఓకే సో నువ్వు తుడుచుకుంటావా? నీకు టిష్యూ మనం తుడుస్తా. సో ఫోర్త్ ఐటమ్ వేసే కరెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నావేంటి? ఓన్లీ స్మెల్. ఫోర్త్ ఐటమ్ నేను ఇంకా అన్ని కష్టమైన తీసుకొచ్చా. ఈజీ తీసుకొచ్చి స్మెల్ వచ్చేది. ఇది చాలా స్మెల్ వస్తుంది. టొమాటో కెచప్ సరిగా చూసి చెప్పు. టొమాటో వాడతాం కదా మనం, టొమాటో ప్యూరీ. సరిగా చెప్పు. టొమాటో ప్యూరీ. ఓకే ఫైనల్. టొమాటో ప్యూరీ ఆర్ టొమాటో కట్. ఓకే ఫైనల్ తర్వాత చూద్దాం లాస్ట్. సో నెంబర్ ఫైవ్. సరే నువ్వు చెప్పు. ఇప్పుడు నేను పట్టుకుంటాను. ఓన్లీ స్మెల్. అన్ని స్మెల్ తీసుకొచ్చావు నువ్వు అయితే. అసలు మరి నీకు ఆల్రెడీ టచ్ చేసావు. ఫస్ట్ ఐటమ్ టచ్ అని చెప్పాను కదా స్మెల్. ఈవెన్ నీ సెకండ్ ఐటమ్ కూడా టచ్ చేసావు. లేకపోతే చెప్పేది అనేవి కాదు. అసలు నేను ఎలా నీకు ప్లాన్ చేశాను చూసి కూడా నీకు చెండాలమైన స్మెల్ నేను ఎక్కడా చూడలేదు. అసలు మనం వాడతాం. సో అది మన కిచెన్ లోంచే ప్రొడ్యూస్ అయినా అన్ని మన అక్కడి నుంచి నేను బయట నుంచి ఏం తీసుకురాలేదు. సో గెస్ట్ చేసి త్వరగా చెప్పు. పెట్టు ఎన్ని సార్లు పెట్టు చెప్పు. చేతికి ఇవ్వడం వల్ల తెలిసిపోద్ది ఐటమ్. అది రూల్. అది నువ్వు గ్లాస్ కనీసం నువ్వు ఇచ్చావు. ఈజీ ఐటమ్స్ అది నీ ప్లాన్. నేను చెప్పి అడిగాను నేను ఈజీ ఐటమ్స్ అని. నువ్వు చెప్పలేవులే అని నీకు అన్ని ఈజీ ఐటమ్స్. అబ్బా ఇలా కూడా అనిపిస్తుందా? సరే అలా అని కాదు. కష్టమైన ఇలా పట్టుకో. ఓకే మళ్ళీ చూడు. అందులో వేలేం పట్టక. వన్ టూ త్రీ. అసలు ఏం స్మెల్ ఇది? ఇది మాత్రం బియర్ చాలా స్మెల్ వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఫుడ్ ఐటమ్ అని చెప్పా. సరే మళ్ళీ లాస్ట్.
లాస్ట్ ఆన్స్ ఇప్పటికి మూడు సార్లు చూసావు ఇంత చండాలో ఈ స్మెల్ నేనైతే సరే ఓకేనా ఓకే గైస్ ఓడిపోయానా నేను లేదు అలా ఏం లేదు చూస్తాం కదా మనం అయిపోయింది సో ఓపెన్ చేస్తున్నాను फोर పౌడర్ షుగర్ రెగ్యులర్ గా నీకు ఇష్టంగా కేకులు చేస్తానో అంట ఇంట్లో మైదా పిండి పసుపు అన్ని ఐటమ్స్ ఉంటాయి పౌడర్ షుగర్ మరి అదే కదా నీకు ఇష్టమైనది ఇదేంటో తెలుసా వే ఆ సోయా సాస్ నీకు నచ్చుదా నచ్చుదా తీసుకొచ్చానా లేదా బాగా ఏం చెప్పాను కదా కష్టమైనయా సరే పడుకు నువ్వు బాగా మూడు చెప్పావులే అంటే బట్టర్ చెప్పేదాన్ని కాదు బట్టర్ తీసుకొచ్చి పిండారు yes ఇప్పుడు దీపక ఉంటది ఇంకా మిగతా ఐటమ్స్ చూడొచ్చు ఏంటి ఆ మూడు చూడొచ్చు ఇది రెండు ఇది టీని పట్టుకుంటా ఓకే ఇది సోయా సాస్ పౌడర్ షుగర్ పౌడర్ షుగర్ బటర్ బటర్ వెనిగర్ ఇంకొకటి రసపట్ కెచప్ టమాటో కెచప్ కెచప్ ఆ ప్యూరీనా నో కెచప్ టమాటో కెచప్ బాస్ సెలెక్ట్ చేశాను 3 పాయింట్స్ 5 పాయింట్స్ అది చేయాలి ఇంకా ఇదే లాస్ట్ కాదు కదా ఇంకా తర్వాత చాలా గెలిచేది తర్వాత చాలా ఛాలెంజెస్ ఉంటాయి లాస్ట్ ఛాలెంజ్ లో నువ్వు ఫిష్ తిన్నావు కదా అది నువ్వు చిల్లి తిన్నావు కదా ఓకే రెడీయా మరి గట్టి కొట్టకు ఇట్లా రెడీయా ఇట్లా కొట్టకు డ్రెస్ మీద పట్టు ఓకే దీప్య ఎలా ఉంది సో ఈ వీడియో చూసి మీరందరూ చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము సో మళ్ళీ ఇంకొక కొత్త ఛాలెంజ్ తో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాం సో అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి మేము అనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీ యూ సూన్ సీ యూ బై